ఇన్ఫర్మేషన్ అండి, తెలంగాణ బీజేపీ బండి సంజయ్ గారు లైవ్ లో ఉన్నారు. విల్ గో ఫర్ లైవ్ అండ్ విల్ బి బ్యాక్ అండ్ విల్ కంటిన్యూ ద సేమ్ డిబేట్. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. వాళ్ళ న్యాయబద్ధమైన డిమాండ్స్ వాళ్ళన్నీ కూడా తీర్చాల్సిన బాధ్యతని మీద ఉంది. సిబ్బందిని నియమించాల్సిన బాధ్యతని మీద ఉంది. అన్ని హాస్పిటల్స్ లో సిబ్బంది లేకుండా కుటుంబ సభ్యులు బాధపడుతుండే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నీ కళ్ళ కనబడలేదా? అది అన్ని సినిమా సెట్టింగ్లకు ముందే పోయి హాస్పిటల్ సెట్టింగ్ రెడీ పెడుతున్నారు. దాని స్టార్ట్ అనగానే కథ, యాక్షన్ అనగానే కథ పోయి యాక్టింగ్ చేస్తారు. యాక్టింగ్ చేస్తాడు, నటిస్తున్నాడు, జీవిస్తున్నాడు, నటులు జీవిస్తున్నాడు. ఆస్కారం పడి ఇవ్వాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి. నవ్వుకుంటున్నాడు జనం అంతా పోయి. ఒక్కసారి అయితే బాబా ముఖ్యమంత్రి మొత్తానికి బయటకు వచ్చిన అనుకున్నాడు. రెండోసారి అయితే అబ్బా బాగా నటిస్తుండ్రా అనుకుంటాడు. మరి మూడోసారి అయితే బాగా జీవిస్తుండ్రా అనుకున్నాడు జనం అంతా. ముఖ్యమంత్రిగా నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ మాస్క్ పెట్టుకున్నాడు, తర్వాత సెక్యూరిటీ షీల్డ్ పెట్టుకున్నాడు ఒకటి, ఇక్కడ పీపీకేషన్స్ పోతారు అవ్వచ్చు. అక్కడ ప్రజలకు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అక్కడ కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు మీరు లోపల రావద్దమ్మా, ఇది కోవిడ్ వార్డు, ఇది మీకు ఇబ్బంది వస్తుంది, కుటుంబ సభ్యులు ఇబ్బంది వస్తుంది, మీ పరిసర ప్రాంత ప్రజలకు, గ్రామ ప్రజలకు, మీ చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బంది వస్తుంది, మీరు లోపల రావద్దు, లోపలికి ఎవరు రానిచ్చారు అని చెప్పి అక్కడ డాక్టర్లను అధికారులు అడిగాన లేదా? రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి ఫోన్ చేస్తున్నారాడ పేషెంట్స్, పేషెంట్ కుటుంబ సభ్యులు కలిసి ఫోన్ చేస్తున్నారాడా? కలిసి కలిసి ముచ్చట పెడుతున్నాడా? ఇంత దుర్మార్గం ఉంటే మన కోవిడ్ తగ్గిందని క్షమించుకుంటాడు. ఇవాళ కోవిడ్ తగ్గింది తగ్గిందని కాల్ సెంటర్ పెట్టు, రాష్ట్ర ముఖ్యమంత్రి ధైర్యం ఉంటే విచారణ సెంటర్ పెట్టు, ఒక కాల్ సెంటర్ పెట్టు, ఒక అధికారిని పెట్టు, రిటైర్డ్ జడ్జిని పెట్టు, ఎవరెవరు కోవిడ్ వల్ల మరణించరో వాళ్ళు చెప్పండి అని చెప్తే ఎంత ఎన్ని లక్షలు ఎంత ఎంతమంది వెళ్తారో చూడు. నీ ప్రభుత్వం లెక్కలేంది, చనిపోయినటువంటి వాస్తవం లెక్కలేదో ఒకసారి బయటకెత్తాం. దమ్ముందా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి, తగ్గింది తగ్గిందని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తగ్గాలని మేము కోరుకుంటున్నాం.